Just a minute, sir. Ichi, undavaya, nee tone naaku pani undi. Ore babu, nee kosam enni chocolate tecchanu chusava? Chocolate lu. Nana, ee taatu kuda manchi vallaga undi. Pada, mana ala gaalu kurchuni kaburu cheptunna pada. అదే కథ. అసలు భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు మూడో మనిషి ఏం చేయాలో తెలుసా? చెప్పండి. ఏమీ చేయక్కర్లేదు, తను కాస్త తప్పుకుంటే చాలు. తన పెద్దరికం కోసం వాళ్ళని మరింత దూరం చేయకపోతే హాయిగా వాళ్ళే కలిసిపోతారు. నన్ను వదిలిపెట్టి మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఉండండి, చాక్లెట్ తీసుకొచ్చి. ఇక్కడ మేము ఉన్నామని చెప్తే చెప్పావు గాని ఏం చూసావని మాత్రం చెప్పకే. చాలండి, కష్టం. వాళ్ళు ఇతను అనుకుంటారు. పదండి రండి. చాక్లెట్ తాతయ్యా. ఈ క్షణం కోసమే ఆరేళ్ల నుంచి తపస్సు చేస్తున్నానమ్మా. శేఖరం, ముఖ్యంగా నీ మేలు మర్చిపోలేనయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో నేనే పొరపాటు పడ్డాను మావయ్య, నన్ను క్షమించండి. లేమా, లే. చూడమ్మా, నా దృష్టిలో పొరపాట్లు చేయటం చిన్నవాళ్ల హక్కు, అవి సర్దుబాటు చేయటం పెద్దవాళ్ళ బాధ్యత. అయినా ఇన్నాళ్ళు ఉండి లేని వాడినందుకు నువ్వే నన్ను క్షమించాలమ్మా. అంత మాట అనకండి. అన్నట్టు శేఖరం, మీకు ముందు వెనుక పెద్దవాళ్ళు ఎవరు లేరన్నావు కదా, పదండి అందరం కలిసి అక్కడే ఉందాం. రారా తాత, రారా మన ఇంటికి వెళదాం పదా. ఏమిటమ్మా బాబురావుకి ఏమైంది? ఈ వేళ ప్రాచార్య గారు ఎందుకు వచ్చారు? దానికి ఎంతో కాపురం చేయలేను కరుణమ్మా, ఏకాదికి పోతాను. అసలు ఏం జరిగిందమ్మా? ఏమిటా తొందరగా తినీరా, తొందరగా తిని. లేకపోతే మీ అమ్మమ్మ వచ్చిందంటే మన ఇద్దరం కలిసి వెన్నపూసంతా దొంగతనంగా తినేసామని నానా గొడవ చేస్తుందిరా. తిని అమ్మా, తిని బాబు, తిని తిని తిని. బాబురావు గారు, ఆచార్య గారు, బాబురావు గారికి ఏమైంది? ఆ పసివాడి మీద మమకారం మతి ప్రమించింది కరణం బాబు. లేదు, నేను నమ్మలేకుండా ఉన్నారు. బాబురావు గారు, బాబురావు గారు, బాబురావు గారు. అప్పుడు రాక్షసుడి చేతుల నుంచి జామకాయ నూతన పడిపోయింది. నువ్వు అంటే వస్తుందా, రాదురా అంటే వస్తుందా, రాదురా అంటే వస్తుందిరా అంటే వస్తుందిరా. పిచ్చి బడవా. బాబురావు గారు, ఏమిటి మీకు పిచ్చి? ఆ పసివాడు మిమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అయ్యో కరణం బాబు, జాగ్రత్త. నువ్వు తినిరా, నువ్వు తిను బాబు, తిను తిను తిను. నువ్వు తిని అమ్మా. చూడు బాబు, నీ దగ్గరా నేను లేను నీకు, నా దగ్గర నువ్వు లేవని నాకు ఎవరైనా చెప్పినా మనం మాత్రం వీళ్ళెవ్వరు మాటలు నమ్మతే ఏం బాబు? నా బంగారు కొండ కదా.
ఇప్పుడు ఏమిటి చేయటం ఆచార్య గారు? అదే నాకు ఏం తోచటం లేదు కరణం బాబు. పోనీ పట్నం తీసుకెళ్తే. ఇది మందు మాకులతో తగ్గే దెబ్బని నేను అనుకోవడం లేదు. వీలుంటే ఆ కుర్రాడి దగ్గర తీసుకెళ్ళటం మంచి. కుర్రాడి దగ్గరకా? అవును. వాడెక్కడున్నాడని ఎరా కొట్టయ్య, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీ అమ్మగారికైనా చెప్పారా? తెలియదు బాబు. చిన్నమ్మగారికి ఎవరు లేరంట. వారు ఎక్కడికి వెళ్తున్నారో ఆరికే తెలియదని చెప్పి వెళ్ళారు బాబు. ఆ కుర్రాడి తాతగారు పట్నంలో ఉంటాడగా, పోనీ ఆయనకేమన్నా తెలుసాము? ఆరెక్కడున్నారో ఎవరికి తెలుసు బాబు. అసలు ఇంత దూరం వస్తుందని ఎవరు అనుకున్నారు బాబు? అదేం పర్వాలేదురా, ఆయన పేరు ముకుందరావు అని చెప్పాట. గుర్తు నిలటిలో కూడా ఉండొచ్చాట. కాస్త ఆలస్యమైన అడ్రస్ తెలుసుకోవచ్చు. అయినా ఈ స్థితిలో ఉన్న మనిషిని ఇంటింటికి ఎక్కడ తిప్పగలం బాబు? ఇక్కడంటే తమరంతా ఉన్నారు. అయితే ఓ పని చేద్దాం ఆచార్య గారు, నేను పొద్దునే బయలుదేరి పట్నం వేస్తాను. మా అబ్బాయి అక్కడ చదువుతున్నారుగా, ఎలాగైనా సరే ఆ పసివాణ్ణి వెతికి పట్టుకొస్తాను. అదే మంచిది బాబు. ఏం మంచో ఏమి, నిన్నగాక మొన్న కన్న వాడి కోసం వెచ్చాడు, ఇప్పుడు కన్నని వీడి కోసం ఏడుస్తున్నాడు. ఏమిటో మీ వెర్రి గాని, ముకుందరావు అనే పేరు గల వాళ్ళు ఈ మహానగరంలో వేల సంఖ్యలో ఉంటానన్నా. అందులో ఎవరని ఎక్కడుంటారని? అవన్నీ నాకు తెలియదురా. ఆయన మిలిటరీలో ఉండొచ్చాడు. కొడుకు రామం, కోడలి పేరు సీత. ఇద్దరూ కలుచున్నారో లేదో మాత్రం నాకు తెలియదు. బాగుంది నాన్న. సరే, మిలిటరీ మనిషి అంటున్నారు కనుక పెద్ద కష్టం కాకపోవచ్చు, ప్రయత్నిద్దాం. అలా అంతే కాదురా, ఎంత డబ్బు ఖర్చైనా సరే వాళ్ళ అడ్రస్ వెంటనే కనుక్కోవాలి. పద కదలకూడదు బాబు, నువ్వు పట్టుకోరా, నువ్వు కానీరా అతిగా. చెప్పిన మాట వినకుండా ఎందుకురా బాబు మీ తాతని ఇలా గలర పెడతావు చెప్పు. అరే 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 అది చూడు బాబు, ఈ వయసులో నీతో పాటు నేను పరిగెట్టగలరా చెప్పు బాబు. అది అలాగు అలాగు నువ్వు పట్టుకోరా, అలా చూస్తావేం కానీరా. ఏరా పిలుస్తుంటే రావేం గాడిది కొడక, ఒళ్ళు పొగరక్కిందా? వస్తున్నా బాబాయ్, వస్తున్నా. తమ్ముడు చెప్పింది చేయడానికి కాకపోతే నేనెందుకు బాబయ్య? అలాగు అది అలాగు కదలకు రా, కదలకు. కదిలితే కత్తి తగుతుందిరా, తలపని చేయించుకోవాలమ్మా. ఇక్కడ కాదురా అక్కడ. అలాగు ఏమిట్రా చేయడం? అంత అంత అయిపోయింది బాబయ్య. ఇందిరా రత్తిగా, ఇదెందుకు బాబయ్య? మా తాత క్షవరం చేసినందుకురా. వద్దు బాబయ్య, ఇప్పటికే మీ సొమ్ము చాలా తిన్నా కానీ ఈ సొమ్ము తినారాయించుకోలేరు బాబయ్య. నన్ను వదిలేయండి. కోటయ్య చూడు, తాతని చెరువుకు తీసుకెళ్లి స్నానం చేయించి రావాలి. నువ్వు కూడా పదా. చెరువుకా? అవునరా. ఆరిని మీరు మొయ్యలేరు కాని నేను ఎత్తుకొస్తాను పదండి శనిబాబు గారిని. అది చూడు పిన్ని, నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఆయన ఎవరు చూసుకుంటారు చెప్పు. రెండు రోజుల నుంచి భోజనం చేయలేదు, కనీసం ఈ కాఫీ అయినా తాగు. ఇందా నా మాట విను. నాన్న నాన్న అరగా మీసాలు తాతయ్య. ఏరి ఎక్కడ చూద్దాం పదా. తాతయ్య తాతయ్య. ఏమని ఏమని? సారీ అండి, మావాళ్ళు అనుకున్నాను. ఈ మధ్య మీసాల వాళ్ళని ఎవరు చూసినా వీరికి తాతయ్యలాగా కనిపిస్తున్నారు. వీళ్ళు చూసిన ఒకసారి వెళ్ళదు. ఏ ముకుందరావు గారు కూడా అయిపోతే మిలిటరీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక ముకుందరావు లేరు నాన్న. సరే పదా. నా పేరు ముకుందరావే, నేను మిలిటరీ నుంచి వచ్చిన మాట నిజమే, కానీ నాకు అసలు పిల్లలు లేరండి. అలాగా మీకు క్షమించాం, క్షమించండి. జస్ట్ ఏ మినిట్, మీరు చెప్పిన రాము అనే అబ్బాయిది లవ్ మ్యారేజ్ కదా? అవునండి. ఐసి. ఒక ఆయన మా క్లబ్కు వస్తూ ఉంటాడు, మిలిటరీ కాదు కానీ పేరు ముకుందరావే. కొడుకుది లవ్ మ్యారేజ్ అని ఎప్పుడో మాటల్లో చెప్పినట్టు గుర్తు. ఎనిహో ఫోన్ చేద్దానండి. పదండి.